ఈరోజు మహాశివరాత్రి, అందుకని ఆర్ట్ని ఈరోజు శివుడి థీమ్ మీద చేయబోతుంది. కాకపోతే నాకు చాలా ఆప్షన్స్ కనిపించాయి, అందులో ఏం చేద్దామో డిసైడ్ అవ్వడం చాలా కష్టంగా ఉండే. కానీ నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చి ఈ వీడియోలో మనం పెయింటింగ్ చేయబోతున్నాం. మనం పెయింటింగ్ అన్న ముందు రఫ్ గా స్కెచ్ చేసుకుందాం. ఎప్పుడైతే నాకు పెయింటింగ్ చేద్దామని అయితే అనుకున్నానో అప్పుడే నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. పెన్సిల్ బాక్స్ ఇది ఇక్కడే ఉండే కదా. ఇదే పెన్సిల్. స్కెచ్ రెడీగా ఉంది, నాకైతే నచ్చింది. సో పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం పెయింటింగ్ ని ఈ క్యాన్వాస్ బోర్డు మీద అయితే చేయబోతున్నాం. మీకు కావాలంటే ఈ వీడియోలో నేను వాడిన మెటీరియల్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, కొనేసుకోండి. ఇక్కడే ఎక్కడనో పెట్టానే, లేదు ఇక్కడ లేదు, అదేంటి ఇక్కడనే పెట్టినట్టు గుర్తే లే, అరే అరే అసలు కనిపించట్లేదు, దీంట్లో లేదు దీంట్లో లేదు, ఇందులో పెట్టానా, దొరికింది. మన ఛానల్లో మొబైల్ అన్బాక్సింగ్ అనుకుంటున్నారా? కాదు, యాక్చువల్లీ ఈ బాక్స్ నాకు ఆయిల్ పెయింట్స్ పెట్టుకుంటాను. బ్రషెస్ ఎలా మర్చిపోయాను, ఇవే కదా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది బెటర్ అంటావు? ఇదే పక్క. ఈ బ్లూ కలర్ ఎందుకంటే క్యాన్వాస్ ని వైట్ నుంచి బ్లూకి మార్చబోతున్నాం, అంటే బేస్ కోట్ అయిపోతున్నాం. క్యాన్వాస్ మొత్తం వేయాలంటే మనకి పెద్ద బ్రషే కావాలి కదా. ఎందుకు నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే నేను వాడే పెయింటింగ్ లో బ్లూ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి బ్లూ తోటి క్యాన్వాస్ మొత్తానికి పెయింట్ చేయబోతున్నా. పెయింట్ అప్లై చేయడం చాలా కష్టం అవుతుంది, సో కొంచెం ఈజీ అవ్వడం కోసం అని చెప్పి కొంచెం టౌ పెయింట్ అని యాడ్ చేస్తాను. అలా ఓ నో, మర్చిపోయా ఆప్రాన్ వేసుకోవడం. ఇంకా నయం, పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత గుర్తురాలేదు. ఇప్పుడు మనకి అసలైన వర్క్ స్టార్ట్ అయిపోయింది. నేను పెయింటింగ్ ని ఎంజాయ్ చేస్తూ వేద్దాం అనుకుంటున్నా. సో నాకంటూ నేను రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు, నాకు ఒక ఐడియా ఉంది అండ్ స్కెచ్ లో వేసిన విధంగానే డైరెక్ట్ నేను పెయింట్ తో డ్రా చేయడం వల్ల నాకు టైం సేవ్ అయిపోయింది. అండ్ డ్రా చేసిన వెంటనే పెయింటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ నేను అనుకుంటున్న కలర్స్ ని మిక్స్ చేసుకొని ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్లేసులలో కలర్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయా, అంటే డీటెయిలింగ్స్ లోకి ఇంకా ఎంటర్ అవ్వకముందే ఈ పని చేస్తున్నాను అన్నమాట. ప్రస్తుతానికి పెయింటింగ్ మడ్డీ మడ్డీగా కనిపించవచ్చు, కానీ ముందుకెళ్తున్న కొద్దీ మనం డీటెయిల్స్ యాడ్ చేస్తున్న కొద్దీ అండ్ క్లియర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసా, కానీ ఇప్పటి నుంచి చాలా స్లోగా చేయాలి, ఎందుకంటే డీటెయిల్స్ యాడ్ చేస్తూ అయితే వెళ్తున్నా. ఇప్పుడు మనకి రియలిస్టిక్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. నేను ఎంత ఇవ్వగలుగుతానో అంత నా పొటెన్షియల్ మొత్తం పెట్టేసా ఈ పెయింటింగ్ కోసం. బేసిక్ గా ఆయిల్ పెయింట్ చాలా లెంతీ ప్రాసెస్, కానీ నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం కోసం అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నేను అనుకున్న టైం పెట్టాలని చెప్పి నాకు చాలా తక్కువ టైం ఉండే, సో అందుకని ఎంత ఇవ్వగలుగుతానో అంత ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బేసిక్గా ఆయిల్ పెయింటింగ్ చేయడానికి చాలా కష్టం, నేను కూడా ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నా. మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తా అండ్ నేను నేర్చుకునేదాన్ని మీతో పాటు కూడా షేర్ చేస్తా. సో ఏమంటారు కామెంట్లో చెప్పండి. మీరు ఒకటి గమనిస్తే రెగ్యులర్గా శివుడు ఎలా కనిపిస్తాడో అలా పెయింట్ చేయడానికి నేను ట్రై చేయలేదు. నా మైండ్లో ఒక రకంగా శివుడు ఇలా ఉండొచ్చు అని ఒక ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో అది పోర్ట్రేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, అంటే నా వే ఆఫ్ శివుడు ఎలా ఉంటాడో అలా ట్రై చేస్తున్నాను.
బేసిక్గా ఈ పెయింటింగ్ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకో, బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్. ఏదైతే బ్యాక్గ్రౌండ్ వేవ్స్ ఉన్నాయో అవి వీలైనంత వరకు ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి కోసం ట్రై చేస్తాను. సో వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ మీద ఫోకస్గా, అంటే పేషెన్స్గా, ఇంకా మన మెయిన్ క్యారెక్టర్కి చాలా టైం ఇచ్చి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇలా చేయడం వల్ల నాకు టైం చాలా సేవ్ అయింది. బేసిక్గా ఈ పెయింటింగ్ నాకు 2 నైట్స్లో కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు నేను చేసిన పెయింటింగ్లో ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసిన పెయింటింగ్. నేను పెయింటింగ్లో శివుని ఎలా డిపిక్ట్ చేస్తున్నానంటే, ఒక హ్యూమంగస్ సైజులో శివుడు ఉండి ఒక సునామీ లాంటి ఫీల్, ఒక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, లైక్ మీరు ఆ ఫీల్ అవ్వగలిగితే హ్యాపీనే. సో పెయింటింగ్ అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం, అంటే త్రిశూలం కానీ స్నేక్ కానీ ఇవి మెయిన్ కదా, సో వీటిని కంప్లీట్ చేసిన తర్వాత. అండ్ నేను పెయింటింగ్ స్టార్ట్ చేయకముందే ఒకటి అనుకున్నా, అదైతే ఇంతవరకు ఇంక్లూడ్ చేయలేదు. అండ్ లాస్ట్కి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఏంటంటే నంది, అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నేను నందిని వేద్దాం అనుకుంటున్నా, కానీ అది బయటికి క్లియర్గా కనిపించదు. ఏదైతే నేను చేస్తున్న క్లౌడ్ ఇవన్నీ వాటిలో బ్లెండ్ అయిపోవాలి, లైక్ మర్జ్ అయిపోవాలి. మీరు స్పెసిఫిక్గా ఫోకస్గా చూస్తే తప్ప కనిపించదు. అలా పెయింట్ చేయాలనుకున్నా అండ్ నేను అలా అచీవ్ చేశాననేది అనుకుంటున్నాను. ఏమంటారు?